హైదరాబాద్ భిన్నమైన ఉత్సవాలకు పెట్టింది పేరు. ఇక దీపావళి అనగానే గుర్తుకు వచ్చేది సదర్ పండగ. మరుసటి రోజు నుంచి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో సదర్ సందడి మొదలవుతుంది. తాజాగా నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలో ఘనంగా సదర్ ఉత్సవాలు జరిగాయి. దున్నలను అందంగా అలంకరించి బ్యాండ్ మేళాలతో యాదవ యువకులు నృత్యాలు చేస్తూ ఆటపాటల్ని సంబరంగా నిర్వహించారు. అంబర్పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్ నియోజకవర్గాలతో పాటు పాతబస్తీకి చెందిన యాదవులు పెద్ద ఎత్తున దున్నపోతుల్ని ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఇందులో రాజకీయ నాయకులు, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. దున్నరాజులతో ఫోటోలు దిగేందుకు క్యూ కట్టారు జనం. సుమారు 60,000 మంది సదర్ ఉత్సవాల్ని చూసేందుకు వచ్చారు. కాగా ఏర్పాట్లు కూడా భారీగా జరిగాయి. దున్నపోతుల మీద యువకులు ఎక్కి డాన్సులు చేశారు. హాకీ స్టిక్లతో విన్యాసాలు చేశారు. యాదవులకు ఈ సదర్ ఉత్సవం పెద్ద పండగ లాంటిది. ఎందుకంటే వారిది ఎక్కువగా పాల వ్యాపారమే. దున్నపోతులు, ఆవులు, గొర్రెలే వారికి అన్నం పెట్టే తల్లులు. కాబట్టి అవి వారికి లక్ష్మీదేవిలాగా. అందుకనే ప్రత్యేకించి సదర్ ఉత్సవం రోజున వాటిని శుభ్రంగా స్నానం చేయించి పూలదండలతో అందంగా అలంకరించి పండగలా జరుపుకుంటారు. ఈ సదర్ ఉత్సవంలో మాత్రం దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.